గుడ్ మార్నింగ్ ప్రజావాణి న్యూస్ వాచ్కి స్వాగతం పాలమూరు పనుల్లో ప్రమాదం నలుగురు కూలీలు ఒక సెక్యూరిటీ గార్డ్ దుర్మరణం మృతుల్లో ఒకరిది ఆంధ్రప్రదేశ్ ముగ్గురిది జార్ఖండ్ మరొకరిది బీహార్ గురువారం రాత్రి జరిగినా బయటికి పొక్కని అని అధికారులు ముప్పు ముంచుకొస్తుంది భారత్ అప్పటికప్పుడే వాతావరణంలో అనూహ్య వస్తున్నాయి ముందస్తు సమాచారంతో నష్టాలను తగ్గించవచ్చు నగరంలో ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక వాతావరణ కేంద్రం ఉండాలి అమెరికాలో మనకన్నా మెరుగైన వ్యవస్థలు ఈనాడు ఇంటర్వ్యూలో వాతావరణ శాస్త్రవేత్త రిటైర్డ్ డిజీ వైకే రెడ్డి పోలీసు రాత పరీక్షల్లో బయోమెట్రిక్ విధానం చేతివేళ్లపై మెహెందీ ట్యాటూలోద్దు పొరపాటైంది క్షమించండి అనుచిత పద ప్రయోగానికి చింతిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అధిర్ రంజన్ లేక ప్రాంతీయ పార్టీలని విస్తరించాలి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలి అప్పుడే కేంద్రాన్ని ఎదుర్కోగలం కేసీఆర్ అభిలేష్ సమాలోచనలు రాజకీయ కారణాలతోనే ఐటీఐఆర్ రద్దు తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటన చేయడం సిగ్గు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి ఆంధ్రజ్యోతి అన్నంలో పురుగులు పప్పులో వానపాములు ఉదయం మిగిలిన కూర రాత్రి వంటల్లో వండిన పాత్రల్లో కడక్కుండా మల్లి వంట గురుకులాల్లో జరుగుతున్న ఘోరాలెన్నో సరుకుల నాణ్యతపై ఎన్నో ఆరోపణలు విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఘటనలు కొద్ది రోజుల్లో వందలాది మంది ఆసుపత్రి పాలు సినీ రాజకీయ ప్రముఖులపై ఈడీ గురి చీకోటితో సంబంధాలున్న వారిపై కన్ను అల్లజడి వాన హైదరాబాద్లో మల్లి వర్ణుడి బీభత్సం పాటు కుంభవృష్టి రోడ్లపై నీరు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ మేడ్చల్ బండ్లగూడలో పది సెంటీమీటర్ల వాన బగ్ బెడ్జిపై నీరు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు నేడు రేపు అక్కడక్కడ సాగర్లో రెండు వందల పదిహేడు పాయింట్ ఏడు ఐదు టీఎంసీలు కాళేశ్వరం రిజర్వాయర్కు ఎత్తిపోతల ప్రారంభం లక్ష్మీ హౌస్ మోటార్లు తేలడానికి మరో మూడు రోజులు బెల్లంపల్లి కమిషనర్ సస్పెండ్ ముగ్గురు సిబ్బందికి తాకీదులిచ్చిన అధికారి విపక్షాల ఆందోళన స్పందించిన మంత్రి కేటీఆర్ అధికారిపై వేటుకు ఆదేశాలు తెలంగాణ పాలిట సెనిలా మోదీ సర్కార్ కలిసి పనిచేద్దాం చికోటి ఫామ్ హౌస్ మినీ జూ పార్క్ పన్నెండు ఎకరాల్లో ఇరవై నాలుగు రకాల పక్షులు పాములు ఇతర జంతువులు అవాక్కైన అటవీ అధికారులు ఇది వన్యప్రాణి చట్ట ఉల్లంఘనే పక్కా కేసు పెడితే ఏడేళ్ల శిక్షే డిఎస్సి వచ్చే ఏడాదే తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహణకు ఛాన్స్ మరో రెండు వేల ఐదు వందల కోట్ల రుణాలు నోరు జారాను క్షమించండి పొరపాటున తప్పుడు పదం వాడా నా క్షమాపణలు అంగీకరించండి రాష్ట్రపతికి కాంగ్రెస్ నేత అధీర్ లేక అర్పితకు నాలుగేళ్ల లగ్జరీ కాదు వాటి నిండా డబ్బు ఆమె అరెస్ట్ నుండి కనిపించని కార్లు వాహనాలను వెతుకుతున్న అధికారులు అర్పిత ఇంట్లో సెక్స్ టాయ్స్ లభ్యం సాక్షి వన్ నాట్ ఎయిట్ నుండి అవుట్ త్వరలో టెండర్లు కొత్త ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే యోచన నోరు జారా క్షమించండి అధీర్ టన్నెల్ పనులలో ప్రమాదం ఐదుగురు కూలీలు మృతి కృష్ణపై ఆరు ప్రాజెక్టులకు లైన్ క్లియర్ ర్యాంక్ ఎంత సీట్ ఎక్కడా దేశ వ్యాప్తంగా పూర్తయిన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠత కాస్త ఎక్కువ ర్యాంక్ వస్తే నిరాశపడద్దు అంటున్న నిపుణులు స్వార్థ రాజకీయాల కోసమే ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుపై కేంద్రం అబద్ధాలు చెబుతుంది అంటున్న కేసీఆర్ భారత్ ఇరవై నాలుగు సున్నా చెస్ ఒలింపియాడ్లో భారత్ తరపున ఆడుతున్న ఆరు జట్లు నాలుగు పాయింట్ సున్నాతో గెలిచాయి వెలుగు పాలమూర్ ప్రాజెక్ట్ పనుల్లో ఘోర ప్రమాదం క్రేన్ వైర్ తెగి ఐదుగురు వలస కూలీల దుర్మరణం పైసలు వస్తాయి పనులైతాయి మధ్యాహ్న భోజనంలో వానపాము ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ కు అస్వస్థత లీడర్లలో క్యాసినో టెన్షన్ చీకొట్టి ప్రవీణ్ చిట్టా విప్పుతాడేమోనని భయం హైదరాబాద్లో దంచి కొట్టిన వాన మళ్ళీ మోడీకే జై పాలన పక్కన పెట్టి రాజకీయాలు ఢిల్లీలోనే సీఎం సీఎస్ ఉన్నతాధికారులు నమస్తే తెలంగాణ హైదరాబాద్లో కుంభవృష్టి ఉమ్మడి పోరు కేంద్ర ప్రభుత్వంపై కలిసి కొట్లాడదాం అబ్బ అసలు పేరు బీజేపీ సంకుచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు పదో రోజు పట్టుబీడని టీఆర్ఎస్ అధిక ధరలపై పార్లమెంట్లో చర్చకు పట్టు విపక్షాలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద నిరసన ముగిసిన యాభై గంటల నిర్వధిక ధర్నా విద్యుత్కు భారీ డిమాండ్ శుక్రవారం ఒక్క రోజే పన్నెండు వేల మూడు వందల పదిహేడు మెగా వాట్ల వినియోగం బీజేపీ మంత్రిపై లైంగిక దాడుల ఆరోపణలు బిజన్ ఆంధ్ర తెలంగాణకు సెనిలా పట్టిన మోడీ కేసీఆర్తో అఖిలేష్ యాదవ్ భేటీ తాజా రాజకీయాలపై రెండు గంటల పాటు చర్చ పాలమూర్ లిఫ్ట్ పనుల్లో ఘోర ప్రమాదం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వర్షం పార్లమెంట్లో మళ్ళీ అదే రసాబస ఉభయ సభలు సోమవారానికి వాయిదా అవినీతిలో కోరికపోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాపు మహిళల జీవితాల్లో వెలుగు రేఖ వైఎస్ఆర్ కాపు నేస్తాం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న చంద్రబాబు